వెల్కమ్ టు కాళీ లినక్స్ ఫర్ న్యూబీస్ కోర్స్. నేను మీ ఇన్స్ట్రక్టర్ రాజ్వర్ధన్ రాహుల్. మీరు నన్నైతే రాహుల్ అని అయితే పిలిచొచ్చు. అండ్ నేను ఒక ఎథికల్ హ్యాకర్, వెబ్ డెవలపర్, లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. మెయిన్గా ఈ కోర్స్లో అయితే మీరు చాలా థింగ్స్ అయితే నేర్చుకోబోతున్నారు. సో ఆ పెద్ద లిస్ట్ అయితే నేను చెప్పలేను. మీరు జస్ట్ సింపుల్గా లైఫ్ స్కిల్స్ ప్రైమ్ వెబ్సైట్కి వచ్చేసి మా కోర్స్ని అయితే ఓపెన్ చేసేస్తే, ఇక్కడ ఉంది కదా కాళీ లినక్స్ ఫర్ న్యూబీస్ కోర్స్ అని, సో ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారనేది అయితే మొత్తం టోటల్గా ఒకటి లైక్ ఒక లిస్ట్ లాగైతే ఉంది. మీరు ఈ వీడియో పాస్ చేస్తానా చూడండి, లేదంటే ఎల్ఎస్పి వెబ్సైట్ ఉంది కదా లైఫ్ స్కిల్స్ ప్రైమ్ .in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఒకవేళ ఈ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ దీని ప్రైస్ అయితే 1000 అయితే పెట్టాను. అండ్ మీరు నేర్చుకునేది అయితే టోటల్గా కాళీ లినక్స్ను మొత్తం ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఫ్రమ్ ఎండింగ్ వరకు టోటల్గా ఏ టు జెడ్ అయితే మీరైతే కాళీ లినక్స్ గురించి అయితే నేర్చుకుంటారు. సో మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు కంప్లీట్గా కాళీ లినక్స్ని యూజువల్గానే లైక్ మీరు విండోస్ ఎలా యూస్ చేయగలుగుతారు సో అలాగైతే యూస్ చేయగలుగుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సు ఎవరి కోసం అంటే, మెయిన్గా మీకు ఒకవేళ కాళీ లినక్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండింటే మీకు ఈ కోర్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్ కాళీ లినక్స్ కోర్స్ ఇది. మీరు జస్ట్ డెడ్ బిగినర్ అయినా కూడా ఏం పర్లేదు. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అయితే నేను మీకు ఈ కోర్సులో అయితే మొత్తం అంతా చెప్తాను. అండ్ మీరు ఒకవేళ లైనక్స్లో ఎక్కడి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలో తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీకు ఇదైతే మంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బిగినింగ్ లెవెల్ నుంచి ఎండింగ్ వరకు చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇది బిగినర్స్ కోసమే, ఇదేం అడ్వాన్స్డ్ కోర్సు అలాగైతే కాదు. సో ఇది బిగినర్స్ కోర్స్ కాబట్టి మీరు ఒకవేళ బిగినర్ అయితే మీరు లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఒక ప్రొసీజర్ అనేది తెలియకుండా అంటే మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. నేనంతా ఒక మంచి స్ట్రక్చర్డ్ ఫామ్లో అయితే చెప్తాను, లైక్ ఒక స్టెప్ బై స్టెప్ అయితే నేను ప్రతి ఒక్కరు చెప్తాను. అండ్ ఒకవేళ మీరు హ్యాకింగ్ లేదా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రావాలనుకుంటే, జస్ట్ దాన్ని నేర్చుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా కాళీ లినక్స్ అయితే నేర్చుకోవాల్సిందేది. ఎందుకంటే ఇప్పుడు కాళీ లినక్స్ మనం హ్యాకింగ్లో అండ్ సైబర్ సెక్యూరిటీ పెనిట్రేషన్ టెస్టింగ్లో సో అలాంటి దానిలో అయితే చాలా అయితే యూస్ చేస్తాం. సో అందుకోసమే మనం కాళీ లినక్స్ని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు అలాగే నేర్చుకోవాలనుకుంటున్నా కూడా హ్యాకింగ్ అనగాని సైబర్ సెక్యూరిటీ అనగాని మీరు జస్ట్ బిగినర్ అయినా కూడా దానిలోకి వెళ్ళాలనుకుంటున్నా కూడా ఈ ఫీల్డ్లోకి మీరు కాళీ లినక్స్ని అయితే నేర్చుకోవాలంటే ఈ కోర్స్ని అయితే మీరైతే తీసుకోవచ్చు. అండ్ మీకు లైనక్స్ మీద ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నేను ఏ టు జెడ్ అన్నీ చెప్తాను. అండ్ అది కూడా స్టెప్ బై స్టెప్ మేనర్లో అయితే నేను మీకైతే చెప్తా. బట్ దీనికి రిక్వైర్మెంట్స్ వచ్చేసి కొన్ని అయితే ఉన్నాయి. జస్ట్ కొన్ని అంటే ఏం లేదు, మెయిన్గా మీకు జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఆబ్వియస్లీ. అండ్ ఆల్సో మినిమం 4GB ర్యామ్ ఉండే ర్యామ్ ఉండి, మరి వర్చువలైజేషన్ సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే ఉండాలా. అండ్ వర్చువలైజేషన్ సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే మ్యాక్సిమంగా ప్రతి ప్రాసెసర్ కూడా మీరు మోడర్న్ ల్యాప్టాప్స్ అన్న కానీ వాడుతా అంటే ఖచ్చితంగా ఎనేబుల్ అయితే అయి ఉంటుంది. సో ఒకవేళ మీరు డ్యువల్ కోర్ అలాంటి ప్రాసెసర్ వాడుతున్నట్లయితే మేబీ మీరు వచ్చే జస్ట్ ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ అది వర్చువలైజేషన్ సపోర్ట్ చేస్తుందో లేదో కనుక్కోవాలంటే మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే అయిపోతుంది మీ ప్రాసెసర్ నేమ్తో. లైక్ ఎగ్జాంపుల్ నా ప్రాసెసర్ అయితే రైజన్ ఫైవ్ 1600 వర్చువలైజేషన్ జస్ట్ అలాగ సెర్చ్ చేస్తే మీకైతే తెలుస్తుంది. సో ఇక్కడ చాలా మనకైతే ఉంటాయి కదా, చాలామంది పోస్ట్ చేసింటారు. సో ఇక్కడ వర్చువలైజేషన్ అయితే దీనికి అయితే ఎనేబుల్ అయితే చేయొచ్చు Ryzen 5 1600కి. బట్ ఇది నార్మల్గా 6 కోర్స్, బట్ నాది 8 కోర్సు. సో ఇలాగ మీరు మీ ప్రాసెసర్ వర్చువలైజేషన్ సపోర్ట్ చేస్తారు లేదా జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి మీ ప్రాసెసర్ నేమ్తో కనుక్కోవచ్చు. సో ఇదన్నమాట జస్ట్ దీని యొక్క లైక్ ఈ కోర్స్ యొక్క ఇంట్రడక్షను. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకోకుండా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు కాళీ లినక్స్ను ఎలాగని కాదు ఇదంటే ఏమి, కాళీ లినక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి, అండ్ మీరు దీన్ని ఎందుకు వాడాలా, అండ్ ఇది సైబర్ సెక్యూరిటీలోనో హ్యాకింగ్లో స్పెసిఫికల్గా ఎందుకే దీన్ని యూస్ చేస్తారు, మిగతా వాడవచ్చు కదా. సో అలా కాకుండా కాళీ లినక్స్ని ఎందుకు యూస్ చేయాలి, సో అలాంటి థింగ్స్ అనేది మొత్తం టోటల్గా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ నేనైతే స్టార్టింగ్ 3 వీడియోస్ని, అండ్ ఈ వీడియో, నెక్స్ట్ వచ్చే వీడియో, అండ్ ఆ తర్వాత ఇంకొక వీడియో ఉంది. సో ఆ వీడియోస్ని అయితే లైక్ ఫ్రీగానే అయితే పెడుతున్నా. మీరైతే దీన్ని యూట్యూబ్లో చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా, లైక్ టెలిగ్రామ్లో షేర్ చేసిన టెలిగ్రామ్లో చూస్తున్నా కూడా మీరైతే ఈ కోర్స్ అయితే లైఫ్ స్కిల్స్ ప్రైమ్ .in వెబ్సైట్లో అయితే పర్చేస్ చేయొచ్చు. మీరు జస్ట్ గూగుల్లో లైఫ్ స్కిల్స్ ప్రైమ్ .in కొట్టినా కూడా ఈ వెబ్సైట్ అయితే వస్తుంది, లైఫ్ స్కిల్స్ ప్రైమ్. సో ఇక్కడ లైఫ్ స్కిల్స్ ప్రైమ్ అని సెర్చ్ చేసినా కూడా మీకు గూగుల్ అని వచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్లోనే ఉంది లైఫ్ స్కిల్స్ ప్రైమ్ .in అని. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే
మీకు ఇక్కడ మెయిన్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ కోర్స్ అనేది ఉంది కదా, ఖాళీ లినక్స్ ఫర్ న్యూబీస్ అని. ఒకవేళ ఇక్కడ మీకు కోర్సు కనిపించకుండా ఉంటే ఇట్లా రెడ్ లోగోతో ఖాళీ లినక్స్ ఉండేది. మీరు ఇక్కడ కేటగిరీస్లో ఇక్కడ లైనక్స్ అని ఉంది కదా, లైనక్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేస్తుంది మీకు. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మీరు యాడ్ టు కార్డ్ కొట్టి లేదా బైనౌ కొట్టి డైరెక్ట్. సో బైనౌ కొట్టాలంటే మీరు ఫస్ట్ లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అయ్యి దీన్ని అయితే లైక్ పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీరు బై చేయాలంటే లాగిన్ అయితే ఖచ్చితంగా అలా. సో నాకైతే అకౌంట్ ఉంది ఆల్రెడీ, లాగిన్ అయితే నేను. సో నేనైతే సైన్ ఇన్ అయిపోతా. సో సైన్ ఇన్ అయితే అయిపోయా. సో ఇక్కడ చూస్తే ఖాళీ లినక్స్ ఫర్ న్యూబీస్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ బైనౌ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీద ఒకవేళ అకౌంట్ లేకుంటే సైన్అప్ కూడా కావచ్చు మీరు. సో ఇక్కడ చెక్అవుట్ అనే బటన్ ఉంది కదా, సో చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరైతే ఇక్కడైతే పేమెంట్ అయితే చేయొచ్చు సింపుల్గా. ఇక్కడ ఉంది కదా పేమెంట్ గేట్వేను ఇలాగా మనీ పే చేసేకి. సో ఇక్కడ ఇదైతే మాన్యువల్ పేమెంట్ చేసేకి అంతే. సో ఇక్కడ చూసినట్లయితే పేయబుల్ అమౌంట్ అని ఉంది కదా. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఒక బాక్స్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసే మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రాసిన. మీరు ఏం చేయాలంటే నేనైతే ఇక్కడ అకౌంట్ నంబర్ ఇచ్చిన అండ్ ఆల్సో యూపీఐ ఐడి అయితే ఇచ్చిన. అండ్ మేబీ ఇది ఒకసారి చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జస్ట్ ప్రజెంట్ ఎప్పుడు మీరు వీడియోలు చూస్తున్నట్ల నెక్స్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే లైక్ చేంజ్ చేస్తాం కదా. సో ఇక్కడ అకౌంట్ నంబర్ అంటే ఉంది. సో ఈ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్తో అన్న మీరు లైక్ ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా కూడా 999 రూపీస్ అయితే చేయొచ్చు. లేదంటే ఇక్కడ యూపీఐ ఐడి కన్నా పే అయితే చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే యూపీఐ ఐడి అనుకోండి. సో ఈ యూపీఐ ఐడి ఉంది కదా ఇక్కడ ఉండేదానికి. సో దీనికైతే పే చేయండి. పే చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని అయితే ఇక్కడ యువర్ పేమెంట్ ప్రూఫ్ అని ఉంది కదా. సో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు మీ స్క్రీన్ షాట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పేమెంట్ డాక్యుమెంట్ అనేది అయితే కొట్టండి. సో ఇప్పుడు నేనైతే లైక్ దీన్ని అయితే సెలెక్ట్ చేస్తా. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసిన. సో జస్ట్ ఊరికని ఎగ్జాంపుల్కి అయితే మీకు చూపిస్తాను ఇది. అండ్ ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ పేమెంట్ డాక్యుమెంట్ అనేది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఏమవుతుందంటే ఇక్కడ పైన చూసినట్లయితే యువర్ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ రివ్యూడ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇది పే చేసినారు కదా, లైక్ ఐ మీన్ ఇప్పుడు మీరు పే చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పేమెంట్ ప్రూఫ్ని అయితే పెట్టినారు కదా. సో ఇక్కడ కన్ఫర్మేషన్ లాగా ఇక్కడ వస్తుంది. బట్ ఇక్కడ మీరు పర్చేస్ హిస్టరీలో అయితే ఏం కనిపించదు, జస్ట్ ఊరికే లైక్ ఇది ప్రజెంట్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీరు పర్చేస్ చేసిన దాంట్లో పడుతుంది. అండ్ ఇప్పుడు మీరు పేమెంట్ చేసి మాకు పేమెంట్ ప్రూఫ్ సెండ్ చేసినారు కదా, ఇప్పుడు సెండ్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఖచ్చితంగా లెస్ దాన్ 12 అవర్స్లో అయితే మీకు కోర్స్ యాక్సెస్ అయితే వస్తుంది. అండ్ మీరు మీ ఈమెయిల్కి అయితే లైక్ చూసుకోండి, అంటే మీరు రిజిస్టర్ అయింటారు కదా. సో ఆ ఈమెయిల్ అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా అయితే చెక్ చేసుకుంటా ఉండండి. సో మేమైతే మీకు అయితే మెయిల్ చేస్తాం. అండ్ ఏమనంటే మీకు కోర్స్ అనేది ఎన్రోల్ అయిపోయిందని అంతే. సో అప్పుడు మీరు నార్మల్గానే మీరు ఇక్కడ మై కోర్సెస్ అని ఉంది కదా, సో మై కోర్సెస్ని క్లిక్ చేసి ఏ కోర్స్ ఉంటే ఆ కోర్స్ అయితే క్లిక్ చేసి మీరైతే నెక్స్ట్ లైక్ ప్రొసీడ్ అయితే కావచ్చు. ఇప్పుడు నార్మల్గా ఓపెన్ చేసి నార్మల్ యూడిమీలాగే ఉంటుంది, ఏం లేదు దీనిలో. సేమ్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. అండ్ మీరు నార్మల్గా అయితే ఈ వీడియోస్ని వెబ్సైట్లో చూడలేరు, అండ్ అది యాప్లోనే చూస్తారు. సో దానికి ఏం చేయాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను play.google.com అయితే ఓపెన్ చేస్తాను. ఐ మీన్ దీంట్లో ఇక్కడ చూస్తే మనకు సెర్చ్ చేయండి ఏమైనా సెర్చ్ చేయాలంటే లైఫ్ స్కిల్స్ ప్రైమ్ అని సెర్చ్ చేసేస్తే మీకు యాప్ అయితే వస్తుంది మంది. సో ఇక్కడ ఆల్ రిజల్ట్స్ కాదు, ఆండ్రాయిడ్ యాప్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా లైఫ్ స్కిల్స్ ప్రైమ్ అని. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది ఉంది కదా ఈ యాప్ని అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసి పట్టుకొని డౌన్లోడ్ చేసుకొని మీ లైక్ ఫోన్లో. సో ఇది ప్రజెంట్ ఆండ్రాయిడ్కి అయితే ఉండే, ఐఓఎస్కి అయితే లేదు. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ నార్మల్గా ఏం లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యారు, సో దాంతోనే ఇక్కడైతే లాగిన్ కండి. లాగిన్ అయితే మీకు నార్మల్గా కోర్స్ యాక్సెస్ అనేది వస్తుంది. ఇట్లా మనకైతే మనకి ఇక్కడ ఉంది కదా ఇలాగ కేటగిరీస్ ఉంటాయి, పైన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మై కోర్సెస్ అని ఉంది కదా, ఇక్కడ మౌస్ దగ్గర చూస్తే మీకు కనిపిస్తుంది మై కోర్సెస్ అని. సో ఇక్కడ మై కోర్సెస్ అని క్లిక్ చేసి మీరు నార్మల్గా ఇలాగ ఒక డబ్బాలాగా ఇట్లా ఒకటి వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి అయితే మీరైతే ఇలాగ వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇలా వస్తుంది. సో మీరు అక్కడ ఈ కోర్స్ యొక్క వీడియోస్ అనేవి అయితే లైక్ చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ పర్చేస్ చేస్తారు, మీరు ఇక్కడ వీడియోస్ అయితే చూస్తారు. అండ్ ఆల్సో ప్రజెంట్ అయితే ఈ కోర్స్ అయితే లైక్ రికార్డింగ్ అయితే నేనంతా టోటల్గా అయితే చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ అయితే నార్మల్గానే చూసుకోవచ్చు. ఏం సింపుల్ ప్రాసెస్,
సైన్ అప్ అవుతారు, బైనౌ కొడతారు. బైనౌ బటన్ కొట్టిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ పేమెంట్ చేస్తారు. ఆ పేమెంట్ ప్రూఫ్ని అయితే నార్మల్గా అప్లోడ్ చేస్తారు. విదిన్ 12 అవర్స్లో నేను మీకు కోర్స్ యాక్సెస్ అనేది ఇస్తాను, మీరు నార్మల్ కోర్స్ అనేది వ్యూ చేసుకుంటారు. అండ్ మీకు ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చినా కూడా మీరు నాకు వెబ్సైట్లోనే అయితే లైక్ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా, మీ ప్రొఫైల్ దగ్గరకు వచ్చి ఇక్కడ మెసేజెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెసేజెస్ అనే దాంట్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ చూస్తే కంపోజ్ అనే బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి నా పేరు అయితే వస్తుంది, రాజ్వర్ధన్ రాహుల్ అని. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి లైక్ మీకు ఏదైనా ప్రాబ్లం అన్నా ఎర్రర్ ఉన్నా కూడా పంపేయండి. లైక్ హాయ్ అని ఏదో ఒకటి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడ మెసేజ్ చేయొచ్చు. సో ఇలాగ నేనైతే మీతో అయితే చాటింగ్ అయితే చేయొచ్చు. సో అలాగనమాట. అంతే, మీకు ఏమైనా సపోర్ట్ అంటే ఇలాగ ఇస్తా. అండ్ ఆల్సో మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తా నెక్స్ట్. సో దానికి అయితే మీరు కాంటాక్ట్ అయ్యేది. ఏంటన్నా ఈ కోర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీ ఖాళీ నెక్స్ట్ ఏదైనా ఫేస్ చేస్తే నేనైతే మీకు అయితే 100% ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తాను. సో ఇదనమాట జస్ట్ ఈ కోర్స్ యొక్క ఇంట్రొడక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఖాళీ లినక్స్ అంటే ఏమి అండ్ ఇది ఎందుకు వాడతాను జస్ట్ తెలుసుకుందాం. అండ్ మీకు ఇది ఇక్కడ 3 ఉండేవన్నీ లైక్ ఇది ఫ్రీగానే ఇస్తున్నా. లైక్ జస్ట్ 3 వీడియోస్ అయితే ఫ్రీగానే పెట్టాలనుకుంటున్నా. మిగతాది అయితే నార్మల్ కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇదన్నమాట ఇంట్రొడక్షన్. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.